విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని హోల్సేల్ గా ప్రైవేట్ వాళ్ళకి అమ్మజెప్పాలని చెప్పేసి కుట్ర పని చేసి మనందరికీ తెలుసు. దీనిలో భాగంగానే జనవరి 27వ తారీఖున స్టీల్ ప్లాంట్ అమ్మడం కోసం ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ తన పనిని ప్రారంభించిన విషయం మనందరికీ తెలుసు. దానికి వ్యతిరేకంగా 271 రోజులుగా మన పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నాం. మన పోరాటం ప్రారంభమైన తర్వాత దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అఖిల పక్ష పార్టీలు కానివ్వండి, ట్రేడ్ యూనియన్లు కానివ్వండి, దేశంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు కానివ్వండి మన పోరాటానికి మద్దతుగా నిలిచాయి. అయినప్పటికీ ఈరోజు బీజేపీ తన విధానాలను మార్చుకోకుండా ఈ యొక్క కమిటీలు ఏవైతే ఉన్నాయో ఆ కమిటీలు పని ప్రారంభిస్తున్నట్టు మనకు తెలిసి వచ్చింది. దాంట్లో భాగంగా యంగెస్ట్ అండ్ యర్నెస్ట్ కమిటీ ఏదైతే ఉందో, లీగల్ అడ్వైజర్ అలాగే హెచ్ఆర్ అడ్వైజర్ సంబంధించినటువంటి కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీలో భాగంగా ఉన్నటువంటి యర్నెస్ట్ అండ్ యంగెస్ట్ పీపుల్ సంబంధించినటువంటి కమిటీ, దాంట్లో ఉన్నటువంటి కొంతమంది సభ్యులు ఈరోజు మన పిఎఫ్ డిపార్ట్మెంట్ కు వస్తున్నట్టు మనకు స్పష్టమైన సమాచారం ఉంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ కమిటీ వచ్చినా సరే అనుమతించే ప్రసక్తి లేదు. ఏ కమిటీ వచ్చినా సరే అడ్డుకొని తీరుతాం. ఈ కమిటీలన్నీ వెనక్కి వెళ్ళాల్సిందే తప్ప ప్రసక్తి లేదని ఈరోజు మన ఇక్కడ జాగ్రత్త జరిగింది. కాబట్టి ఆ వచ్చే కమిటీ ఏదో వ్యాఖ్యలు తప్ప ముందుకు రావడానికి మనం ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకోమని మనం చెప్పడం జరుగుతూ ఉంది. అదే విషయాన్ని ఈరోజు హెచ్ఓడి కానివ్వండి, పైవాళ్ళు కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాం. అదే మనం పోరాట కమిటీగా ఒక మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. ఒక ఈరోజు బ్లాస్ట్ పాలిస్ డిపార్ట్మెంటే కాదు, ఏ డిపార్ట్మెంట్లో కానివ్వండి, ఏ స్థాయిలో కానివ్వండి, ఎటువంటి కొత్త వ్యక్తి వచ్చినప్పుడు కూడా మనం వాళ్ళని అనుమతించే ప్రసక్తే లేదు. కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా దాన్ని మనం అడ్డుకొని తీరాల్సిన అవసరం ఉంది. కాబట్టి సబ్మిట్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే ఒక దశ పోరాటంలో ఏదే గవర్నమెంట్ అనుకుందో ఆ గవర్నమెంట్ తరఫున నిర్ణయాన్ని ముందుకెళ్లే కార్యక్రమం జరుగుతుంది. అందుకే బిడ్డింగ్ అనేది ఫైనలైజ్ చేశారు. కాబట్టి రాబోయే కాలంలో ఇంకా స్పీడప్ చేసే అవకాశం అనేది ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తాయి. మద్దతు ఇచ్చిన దాన్ని మరింతగా ప్రజా ఉద్యమంగా మనం మార్చే క్రమంలోనే జిల్లాల సదస్సులు అనేది పెట్టడం జరుగుతుంది. విజయనగరం అవచ్చు, కర్నూలు అవచ్చు, నెల్లూరులో ప్రెస్ మీట్ పెట్టి రావడం జరిగింది. అంటే రాబోయే కాలంలో ఈ విశాఖ ఉక్కుని ఎవరు రక్షించుకోవాలంటే ఏ ప్రజలైతే విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనేది పోరాడారో ఆ ప్రజలు ఈ విశాఖ ఉక్కు కర్మాగారంలో నా ఆస్తి ఉంది, రాబోయే కాలంలో నా బిడ్డలు నా మనమలో ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉపాధి దొరికే అవకాశం ఉంది, ఆ చైతన్యాన్ని ప్రజల్ని కదిలించాలనే ఉద్దేశంతో జిల్లా సమావేశాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే కర్నూలు జిల్లాలో సదస్సులు జరిగినాయి. అందులో వక్తలు చెప్పారు, ఎందుకంటే ఈరోజు ఎవరి ఆస్తి అయినా అమ్ముకోవాలంటే వాడికి కొడుకు రైట్ ఉంటుందండి. అంటే నా ఆస్తి అమ్ముకోవాలంటే నా కొడుకు రైట్ ఉంటుంది. మరి ఈ కొడుకులకు ఎవరు రైట్ ఇచ్చారు? ఈ కొడుకులు ఏమైనా సంపాదించారా? అంటే ఈ 70 సంవత్సరాల కాలంలో సంపాదించేటువంటి ఆస్తులని దేశాన్ని అమ్మేస్తుంటే మరి ప్రజాప్రతినిధుల పాత్ర ఏంటి? రాజకీయ పార్టీల పాత్ర ఏంటి? అంటే వాళ్ళు భాగస్వామ్యం లేదా? వాళ్ళు ఈ రాష్ట్రంలో రక్షించాల్సిన అవసరం లేదా? స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే తలక రోల్ ఏంటి? పార్లమెంట్ సభ్యుల తలక రోల్ ఏంటి? ఇంత జరుగుతున్న 270 రోజులు 880 రోజులు 500 రోజులు కాదండి. ప్రజాప్రతినిధులు కదలాలి. కదలాలంటే ఇంతవరకు కార్మికులుగా జెండాలు మోసాము, కార్మికులుగా జిన్నబందులు కొట్టాము, రాజకీయ నాయకులు ఎన్నికల్లో విజయోత్సవలో మన భుజాలపై ఎక్కించుకొని ర్యాలీ చేశాము. మన ఉనికికే ప్రమాదం వచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు బయటికి రావట్లేదు? ఇంతకంటే అర్జెంట్ అర్జెంట్ పనులు ఏమైనా ఉన్నాయా? కాబట్టి రాబోయే కాలంలో స్థానిక ఎమ్మెల్యేలు ఎంపీలు కదలాలి, కార్యకర్త వహించాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంతవరకు సహకరించింది, ధన్యవాదాలు. కానీ ఈ రోజు డూ ఆర్ డై నిర్ణయం ముందుకెళ్తుంది, రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక గురుతరమైన బాధ్యత ఉందండి. ఎందుకైనా కార్మికులు చైతన్యవంతంగా ఉండాలి. మన ఆస్తులు కొల్లగొడుతుంటే ఇప్పటికి కూడా మన పార్టీ మన నాయకులను మనం భుజాల మోస్తే మాత్రం ఈ దేశాన్ని ఎవరు రక్షించలేనండి. ఎందుకంటే దేశం సంకరాగిపోతుంది. మన స్టీల్ ప్లాంటే కాదు, ఆ ఆస్తులన్నీ అమ్ముకుంటున్నారు. ఈ విషయం నాకు అందరికీ తెలుసు. కాబట్టి మళ్ళీ నా రాజకీయ పార్టీ నా నాయకుడు, ఎందుకంటే ఇది అవసరమా? కాబట్టి రాబోయే కాలంలో ఈ దేశభక్తి పౌరులుగా
దేశభక్తి అంటే చాలా మంది ఈరోజు వాట్సాప్ ఫేస్బుక్ చూస్తున్నాం. ఈరోజు దొంగ దేశభక్తులు, దేశభక్తి లేని వారు మనకు సత్తి వేసండి, అధికారం అడిగవరిచారండి. కాబట్టి రాబోయే కాలంలో ఇది ప్రజా ఉద్యమంగా మారాలంటే ముఖ్యంగా ఎంప్లాయీ తరఫు రోల్ చాలా ఉందండి. ఎందుకంటే ఎంప్లాయీ తరఫు రోల్ లేకుండా ప్రజలు కదలరు. ఎందుకంటే ఏ ప్రజలైతే ఆ రోజు 5000 కోట్ల 499 కోట్లు పెట్టుబడి ఉందో అది ప్రజల ఆస్తి, ట్యాక్స్ రూపేణ చెల్లించారు అంటే ప్రజల కష్టాంచితము. ఆ ప్రజలు కదలకుండా ఇందులో వాటా ఉందని కదలక అర్థం చేసుకోకుండా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సాధ్యం కాదు. అంటే ప్రజలు కదిలితే ప్రజలు రోడ్డు మీదకి వస్తే రాజకీయ పార్టీలు సత్యంతో రోడ్డు మీదకి వస్తాయి. రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అయినా విశాఖ ఉద్యమానికి ద్రోహం చేస్తే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అడ్రస్ లేకుండా చేసినటువంటి వాయిస్ మనకు రావాలండి. ఎంతసేపు బానిసలా పొందుతున్నాయి అంటే 72 సంవత్సరాల కాలంలో ఓట్లేయడం రోడ్డు మీదకి రావడం ఇది కాదు. యూఆర్ ద డిసిషన్ మేకర్. రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటు ఇచ్చారు, ఆ ఓటును మనం వద్దాయిదాన్ని ఒకరికి అంటే ఆ రోజు ఓటు వేసి ఈరోజు పరిస్థితి ఉంది. కాబట్టి రాబోయే కాలంలో మిమ్మల్ని ఏ ప్రజలైతే గెలిపించారో, ఏ ప్రజలైతే భుజాల పోసారో ఆ ప్రజలు మిమ్మల్ని అడ్రస్ లేకుండా చేస్తారు. బంగాళాఖాతంలో చేసి ఆ చైతన్యం రావాలి. కాబట్టి రాబోయే కాలంలో ఓటమరా రాజకుమారో నైచరేగా. ఎందుకంటే ఈ దేశంలో కార్మిక వర్గం, కర్షక వర్గం 120% మంది ఉన్నారండి. 120% మంది ఉన్నారు. కేవలం పురాణ జీవులుగా కొంతమంది ఉండి ఈ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ ఎందుకు మారుతున్నారు వాళ్ళు? అంటే వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి, వాళ్ళ పదవులు కాపాడుకోవడానికి జరుగుతున్నట్టు కుట్రని 120% మంది ఉంటే కూడా ప్రజలు తెలియదు, అర్థం కావాలి. అంటే ఆ విధంగా చైతన్యం లేకుండా దేశాన్ని రక్షిస్తాం, రాష్ట్రాన్ని రక్షణ సాధ్యం కాదు. రాజకీయ పార్టీలు తేల్చాలి. వస్తారా రారా, రాకుంటే మీ సంగతి అవుట్, వస్తే ఓకే వెల్కమ్. అటువంటి చైతన్యాన్ని ఆ కసి ఆ స్పిరిట్ మాత్రమే మనలో ఉండాలి. కాబట్టి రాబోయే కాలంలో విశాఖ ముక్కు ఉద్యమం అంటే ఏ స్థాయిలో జరగాలంటే రాజకీయాలు శాసించే స్థాయిలో జరగాలి. కాబట్టి ఆ దిశగా మనమందరం చైతన్యవంతంగా రాబోయే కాలంలో ఎవడైనా వస్తే పోరాట కమిటీ సభ్యులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన కోరుతూ ముగిస్తున్నారు. కంపెనీలు ఎవరు వచ్చినా సరే అడ్డుకుంటామని చెప్పడం కోసం ఇవాళ ప్లాస్టిక్ డిపార్ట్మెంట్ దగ్గర మనం ఈ కార్యక్రమాన్ని పిలిపివ్వడం జరిగింది. ఎందుకంటే మనదంతా కూడా ఒకటే నినాదం, ఉద్యమం ప్రారంభించిన దగ్గర నుంచి కూడా మన కార్మిక వర్గం మీద మన శక్తి మీద మనకు నమ్మకం ఉంది. కాబట్టి ఇవాళ 271 రోజుగా ఈ రిలే నిరాహార దీక్ష అనేవి మనం కొనసాగిస్తున్నాం. ఇవాళ మన మద్దతుగా మరి విశాఖపట్నం సిటీలో జీవీఎంసీ దగ్గర కూడా సుమారు 250 రోజులుగా మన కార్యక్రమం నడుస్తుంది. ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని గత 20 సంవత్సరాల్లో అనేక సందర్భాల్లో అనేక ప్రభుత్వాలు ఈ కంపెనీని ప్రైవేటీకరణ చేయాలని ప్రయత్నం చేసినప్పుడల్లా ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గమే కాపాడుకుంది. భవిష్యత్తులో కూడా ఈ కార్మిక వర్గమే కాపాడుకుంటుందని ఖచ్చితంగా కూడా పరిరక్షణ పోరాట కమిటీ తరఫున కూడా తెలియజేస్తున్నాను జిల్లారా. ఎందుకంటే మన ఉద్యమం మీద మనకు నమ్మకం లేక కాదు, ఈవేళ మనం చేసినటువంటి కార్యక్రమాల వల్ల రాజకీయ పార్టీల్లో కూడా ఈ ఉద్యమాలకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి వాళ్ళకి మనం గుర్తు చేద్దాం. ఆ గుర్తులో భాగంగానే మనం చేసినటువంటి మరి జంట జరుగుతున్న కార్యక్రమాల్లో కూడా అనేక రాజకీయ పార్టీలు మనకు సంఘీభావం తెలియజేశాయి. ఇవాళ మనం కోరుతున్నాం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలి, చేసి ప్రధానమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది నా ముందు మాట్లాడిన చెప్పారు. ఎందుకంటే కర్మాగారాన్ని మన అనేక మంది త్యాగాలతో సంపాదించిన కర్మాగారం ఈ ఒక భారతదేశంలో మనం ఆలోచన చేసేటప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ లో ఒక భారీ పరిశ్రమగా ఉన్నటువంటి పరిశ్రమని కాపాడవలసిన బాధ్యత మొత్తం తెలుగు ప్రజలందరి మీద ఉంది. ఇవాళ యాజమాన్యం కూడా వాళ్ళ కుటుంబంలో భాగస్వామ్యం అవుతున్నారు. ఈ యాజమాన్యం కూడా సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ఎందుకంటే వీళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలో సుమారు 30-40 సంవత్సరాలుగా చాలా కింద స్థాయి అధికారిగా వచ్చి ఈ కర్మాగారంలో డైరెక్టర్ లో సీఎండీ అయినటువంటి వాళ్ళు కూడా ఈ భూమి మీద వాళ్ళకి కమిట్మెంట్ లేదు. వాళ్ళకి కేవలం ఏదైతే ప్రభుత్వం ఉందో మోడీ గారితో ఇంకా కనిసంలో పనిచేయడానికి ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కూడా పనిచేస్తుంది. కబర్దార్ చెప్తున్నాం, యాజమాన్యాన్ని కూడా హెచ్చరిక చేస్తున్నాం, మీరు సరైన పద్ధతిలో కానీ వ్యవహారం చేయకపోతే మొత్తం కార్మిక వర్గం మిమ్మల్ని ఎంట్ల దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు కూడా వస్తుందని చెప్పి కూడా ఈ యాజమాన్యాన్ని చెప్తున్నాం. ఎవరు వాళ్ళు రావడానికి ఇక్కడ ఒకే ఒక నినాదం ఉంది మన మధ్య, ఎవడరా రావడానికి, ఎవడు అమ్మేది, ఎవడు కొనేది. ఎందుకంటే ఇవాళ మనందరూ కార్మికుల హృదయాల నుంచి ఉన్నటువంటి అది స్లోగన్, అది
ఆ కమిట్మెంట్ తో మనందరం కూడా పని చేస్తాం ఈ కంపెనీ కర్మాగారం కాపాడుకోవడం కోసం. అదే పరిస్థితిలో ఖచ్చితంగా యాజమాన్యం కూడా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉండేటప్పుడు ప్రభుత్వం మీ మీద ఒత్తిడి తెచ్చేటప్పుడు కార్మిక సంఘాలకి గతంలో ఉన్నటువంటి అధికారులు కనీసం ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు, వాళ్ళ విషయాలు తెలియజేసేవారు. ఎందుకంటే వాళ్ళలో కూడా ఉండేది ఈ కంపెనీని కాపాడాలా, ఈ కంపెనీ పబ్లిక్ సెక్టర్ గా ఉండాలా. పబ్లిక్ సెక్టర్ గా ఉంటే మన అందరి ద్వారా జీవన శైలి బాగుంటుంది, మనకు ప్రమోషన్లు వస్తాయి, మనకు ఆర్థికంగా వనరులు వస్తాయనేటువంటి ఆలోచనలో అధికారులు పనిచేసేవారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు ఎలా ఉందంటే మరి దేనికి ఆశపడుతున్నారో తెలీదు. కొంతమంది అధికారులు కూడా ఇవాళ ప్రభుత్వంతో కొమ్మకి అయ్యారు కాబట్టి ఇవాళ మన అప్రమత్తంగా ఉండవలసి వచ్చింది. ఇవాళ ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా పరిరక్షణ పోరాటం కమిటీ అందరినీ కూడా మరి ఎలా చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇవాళ బ్లాక్ మనం డిపార్ట్మెంట్ దగ్గర ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ రమ్మని చెప్పి పరిరక్షణ పోరాటం కమిటీ కూడా పిలుపుకోవడం కూడా జరిగింది. ఎందుకంటే ఇవాళ మనం ఏం జరిగినా చాలా అప్రమత్తంగా ఉండాలి. అనేక సందర్భాల్లో మన సమావేశంలో మన పెద్దలు కూడా తెలియజేశారు, ఎవరు మనకు అనుమానమైనటువంటి వ్యక్తులు ఈ ప్లాంట్ లో ఏ డిపార్ట్మెంట్ లో కానీ ఏ మూలన కానీ కనిపిస్తే వాళ్ళని ఖచ్చితంగా ప్రశ్నించాలా, నువ్వెవరవే, నువ్వు ఎందుకు వచ్చావు, నీకేం పని ఇక్కడ, ఈ కంపెనీలో నువ్వు నిజంగా ఏదైనా పనిచేయడానికి వచ్చావా లేదా నాశనం చేయడానికి వచ్చావా అని చెప్పి ఖచ్చితంగా నిలదీయవలసిన అవసరం కూడా మన మీద ఉంది. ఆ రకంగానే మన కార్మిక వర్గం అంతా కూడా ఇప్పుడు మనం కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఎందుకంటే మన తాలూకు బాధ్యత ఎవరొచ్చినా సరే ఖచ్చితంగా చీపుతో రాకుండా అనుకుంటాం అనుకుంటామే కాదు అవసరం అనుకుంటే ఎండలు పెంపించేస్తా అని చెప్పి ముందుకెళ్ళి అందరికి చెప్పదలుచుకున్నాం. కాదు రానున్న రోజుల్లో ఇంకా తీవ్రమైన కొనుక్కొని మనం కట్టిన నిర్ణయాలు తీసుకోం. ఎందుకంటే ఇప్పుడే చెప్పున్నారు కదా రీసెంట్ గా భారీ మీటింగ్ కూడా అయ్యింది పవన్ కళ్యాణ్ గారి దాంట్లో కూడా గవర్నమెంట్ అందరూ తీసుకెళ్లి అన్ని రాజకీయ పార్టీలు కనుక్కొని ప్రధానమంత్రి దగ్గర వెళ్ళాలన్న ఒక విధానం వచ్చింది. ఎవరందరూ కూడా అడుగుతున్నారు అందరూ కూడా ఏం చేయడం. అందుకని చెప్పి ఇవాళ రేపు మన పోరాట కమిటీ మీటింగ్ పెట్టుకుని దాని మీద కూడా డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా రానున్న రోజులు ఇప్పటికే అన్ని కార్యక్రమాల్లో కూడా మన అంబులెన్స్ అందరూ పాల్గొన్నారు, కర్మచారులు పాల్గొంటున్నారు, ఎంప్లాయీస్ పాల్గొంటున్నారు. మొన్ననే మనం చూసే ఉంటారు అగనపూర్ నుంచి సెక్రటరీ పాలెం వేలాదిగా కూర్చున్న ఫ్యామిలీతో కూడా కనుక ఉద్యమానికి ఇబ్బంది లేదు, ఉద్యమం బ్రహ్మాండం నడుస్తుంది, ఎవరు ఏదో సమస్య లేదు, మనం ప్లాన్లు పెట్టాం కాబట్టి ఇలా ఉంది. ఇప్పటికే చాలా మంది హాజరై ఉన్నారు. ఇక మాత్రం పోరాట కమిటీ ఏ పిలిపోయినా సరే ఇన్ఫర్మేషన్ సచ్చే సార్ Sir, we are requesting you. We are fighting against the central government. We are fighting our VSP survivor. Your management also, department management also, this is a part of our organization. Definitely you should inform the all the information, any type of information, any type of any outside committees. Any outside companies, whether that is a transition advisor or a legal advisor, that is a different issue. Any assessment committee comes here, definitely you please inform us. You please inform us because we are most responsible to working here. So, government or state government or central government, they are governments. They are not taking care of any issue. But we are taking care of our survivor, we are taking care of our employee and our industry. So as a HOD, please, we are requesting you, so you please support us. Definitely coming onwards, coming days, definitely your support is needed. That's what we are requesting you, sir. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.